రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టిఎస్బి పాస్ ప్రకారం కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. ఆ తర్వాత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి ఆ నిర్మాణం సక్రమంగా చేస్తున్నారా లేదా అని పరిశీలిస్తారు. అయితే ఈ విధానంలోని లోపాలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రైవేట్ వ్యక్తులకు కొందరు కార్పొరేటర్లకు వరంగా మారాయి. లొసుగులను అడ్డుపెట్టుకుని ఇండ్లు కట్టుకునే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఇంటి నిర్మాణ పనులు జరిగే ప్రదేశాలకు కొందరు వ్యక్తులు వచ్చి వివరాలు తీసుకుని వెళ్లడం, ఆ తర్వాత మరో గ్యాంగ్ వచ్చి అనుమతులు లేవంటూ పనులు ఆపుతున్నారు, ఇంటి నిర్మాణ సామాగ్రి ఎత్తుకు వెళ్తున్నారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇండ్ల నిర్మాణాల దగ్గర హల్చల్ చేస్తున్న వీడియోలు బయటకొచ్చాయి. స్థానిక లీడర్లే ఇలాంటి దందాలకు దిగుతూ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక లీడర్లతో పాటు కొంతమంది తనను బెదిరిస్తూ ఇంటి నిర్మాణం చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆందోళనకు దిగాడు రాజిరెడ్డి అనే వ్యక్తి. అధికారుల్లాగా వచ్చి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ప్రైవేట్ సంఘానికి ముడుపులపై చెప్పకపోతే వాళ్ళ తట్టు వాళ్ళు పారాలు తీసుకొచ్చి ఆ పని ఆపడం, వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళు సెటిల్మెంట్ కాగానే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం అనేది ఇక్కడ పరిపాటిగా జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ దేన్ని పట్టించుకోదు. వాళ్ళకు ముడుపులు కనుక ముట్టినట్టయితే ఎటువంటి పర్మిషన్ లేకుండా మరి నిర్మాణాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి కనుక ముడుపులు ముట్టకపోతే ఆ నిర్మాణాన్ని వెంటనే ఆపేసి అది ఇక్కడ పెద్ద అవినీతి జరుగుతున్నట్టు, అక్కడ అక్రమ కట్టడం జరుగుతున్నట్టు దాన్ని మరి బూచి చూపిస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రైవేట్ ముఠాలు వచ్చి సెట్ బ్యాక్ ఉందా, ప్లానింగ్ ప్రకారం ఇల్లు కడుతున్నారా అని ఆరా తీస్తూ భయపెడుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. పని ఆపాలంటూ తట్టలు పారలు తీసుకువెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ముందు మీరు మీ కార్పొరేటర్లను కలవండని ఉచిత సలహా ఇస్తున్నారంటున్నారు. కొంతమంది కార్పొరేటర్లే తమ మనుషులతో ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. కరీంనగర్ శివారు గ్రామాల్లో పర్మిషన్ లేకుండా కొందరు ఇండ్లు కట్టుకుంటున్నారు. విలీన గ్రామాల్లో పాత డేట్లతో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నట్టు చూపించి నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లను ఆక్రమించుకుని ఇల్లు నిర్మిస్తూ ఉన్నారు. లేఅవుట్ లేకుండా ప్లాట్లుగా మార్చి ఇండ్లు కట్టుకోవడం, అనుమతికి మించి అంతస్తులు కట్టుకోవడం చేస్తున్నారు. ఇలాంటి వారిని స్థానిక లీడర్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చాలా మంది ఈ రోజు నగరంలో ఇల్లు కట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ మాఫియా లేక రెచ్చిపోతున్నారు. కొద్ది మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారంటే ఈ టౌన్ ప్లానింగ్ అధికారులను వీళ్ళే పంపించి ఆ తట్టాలు పారాలు గుంజుకురమ్మంటున్నారు. తద్వారా వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లును బట్టి ఇప్పుడు ఆ ఇంటిని చూసి ఆయన తను ఫ్లాట్ కడుతున్నాడా లేకుంటే అపార్ట్మెంట్ కడుతున్నాడా లేకుంటే ఒక రేకుల షెడ్ కడుతున్నాడా ఇంటిని బట్టి ఒక 50,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటికే ఉన్న పాత భవనాల ఓనర్లు మరో అంతస్తు నిర్మించుకోవాలంటే టిఎస్ బి పాస్ విధానంలో అనుమతి ఇవ్వడం లేదు. అయితే కొందరు స్థానిక కార్పొరేటర్ అధికారులతో ఎంతో కొంత ఇచ్చి గుట్టు చప్పుడు కాకుండా అదనపు అంతస్తు వేసుకుంటున్నారు. ఇలాంటి వారి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్వేచ్ఛగా ఇల్లు కట్టుకునే వాతావరణం కార్పొరేషన్ అధికారులు కల్పించాలంటున్నారు జనం. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలంటున్నారు.